ఏంటమ్మా ఇలా వచ్చారు? మీరెవరు? ప్రెసిడెంట్ గారు, నా పేరు బి రంగస్వామి. నేను కర్నూలు జిల్లా ఓరాకల్ మండలం ఓం ప్లేస్ సంస్థ నుంచి, శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం పెద్దరాం పంచాయతీకి మన వ్యవసాయ శాఖ వాళ్ళు నన్ను ఇక్కడ పిఆర్పిగా నియమించడం జరిగినది. అవునా? అవును ప్రెసిడెంట్ గారు, మన పంచాయతీలో ఉన్న ప్రతి గ్రామం ఎందు కూడా రైతు సంఘాలు ఏర్పాటు చేయాలని నన్ను మన వ్యవసాయ శాఖ వాళ్ళు ఇక్కడ నియమించడం జరిగినది. ఆహా, చాలా మంచిది. అయితే నా వంతు బాధ్యత ఏం చేయాలి? ప్రెసిడెంట్ గారు, సాయంకాలం మన గ్రామంలో ఉన్న రైతులందరినీ రచ్చబండ దగ్గర సమావేశపరచండి. అప్పుడు మన రైతు సోదరులు అందరితో కలిసి కూర్చొని చర్చించుకుందామండి. తప్పకుండా రైతు సోదరులను అందరినీ రచ్చబండకి పిలిపిస్తాను. మీరు సాయంత్రం వచ్చండి. సరే ప్రెసిడెంట్ గారు, అయితే నేను వెళ్ళేసి వస్తాను. సరే అమ్మా. అందరికీ నమస్కారం. మీ అందరకు అన్న, ఉదయం మన ప్రెసిడెంట్ నాన్నగారిని కలవడం జరిగినది. ఆ ప్రెసిడెంట్ గారితో నేను వచ్చిన ఉద్దేశం చెప్పడం జరిగినది. అన్నగారు అప్పుడు ఏమన్నారంటే, సాయంకాలం మా రైతు సోదరులందరినీ రచ్చబండ దగ్గరికి పిలిపిస్తామని చెప్పడం జరిగినది. అందులో భాగంగా మీరందరూ ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషం. నా పేరు బి రంగస్వామి. నేను కర్నూలు జిల్లా ఓరాకల్ మండలం ఓం ప్లేస్ సంస్థ నుంచి, శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం పెద్దరామ క్లస్టర్కు మన వ్యవసాయ శాఖ వాళ్ళు నన్ను ఇక్కడ పిఆర్పిగా నియమించడం జరిగినది. అన్న, మీరంతా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారా? అయ్యా, మేమంతా ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నాం. మీరంతా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కదా, మీ భూసారం, దిగుబడి, ఆదాయం ఎలా ఉన్నాయి? అయ్యా, మా గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేసినందువలన అన్నీ బాగానే ఉన్నాయి. కానీ సరైన గిట్టుబాటు ధరలు లేక మేము ఏమి చేయాలన్నది తెలియటం లేదు. అందుకే మన సమస్యలన్నీ పరిష్కరించుకోవాలంటే ముందుగా మనమందరం కలిసి రైతు సంఘాలుగా ఏర్పాటు కావాలి. అయ్యా, రైతు సంఘం అంటే ఏమిటి? మేము ఎలా ఏర్పాటు చేసుకోవాలి? అయ్యా, రైతు సంఘాలంటే ఏమిటో, వాటిని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీకు అందరికీ వివరంగా చెప్తాను. సరే చెప్పండి అయ్యా. అయితే రైతు సంఘాలు అంటే ఏమిటంటే, ఒకే రకమైన సామాజిక స్థితి, ఒకే రకమైన ఆర్థిక స్థితి కలిగి ఇరుగు పొరుగున నివసించే 10 నుంచి 15 మంది పేద రైతులను వారు చేస్తున్న వ్యవసాయంలో ఎదురయ్యే సమస్యలేమిటో, వాటికి గల కారణాలు ఏంటో అర్థం చేసుకొని పొదుపే బంధంగా, ఐక్యతే బలంగా, స్వశక్తే ఊపిరిగా, సహకార మార్గంలో అవసరాలను తీర్చుకుంటూ, ఆటంకాలను దాటుకుంటూ, మన పేదరికాన్ని దాటాలన్న సమిష్టి లక్ష్యంతో సాగే జట్టునే రైతు సంఘం అంటారు. అవునా, చాలా బాగా చెప్పారు. అయితే రైతు మిత్ర సంఘాలు ఏ విధంగా ఏర్పరచుకోవాలి? రైతు సంఘాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలంటే, మన ఇరుగు పొరుగున ఉన్న 10 నుంచి 15 మంది రైతులు కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఆ సంఘానికి ఒక పేరు నియమించుకొని ఆ సంఘం యొక్క లావాదేవీలు నిర్వహించడం కోసము ఒక అధ్యక్షుడిని, ఒక కార్యదర్శిని నియమించుకోవాలి. మరియు సంఘం యొక్క సమావేశాలు నిర్వహించుకోవాలంటే ఒక సమయాన్ని, ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీన్నే రైతు మిత్ర సంఘం అంటారు. రైతు సంఘాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల మాకు లాభం ఏంటయ్యా? అయ్యా, ఇందాక మీరు అన్నారు కదా, మీరు పండించే పంటకు సరైన గిట్టుబాటు ధర లేదని. అవును అన్నం. అయితే కాబట్టి రైతు సంఘంగా ఏర్పడితే మీరు 10 మంది కలిసి పండించిన పంటను మీరే రైతు సంఘం ద్వారా మార్కెటింగ్ చేసుకోవచ్చును. అవునా, ఎలాగయ్యా? మీరు 10 నుంచి 15 మంది రైతులు ఉన్నారు కదా, ఇలా 2-3 గ్రూపులుగా చేరి మీరంతా కలిసి
ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో పండించిన పంటకు క్రాప్ కార్డ్ అనే గుర్తింపు కార్డు ఉంది కదా, కాబట్టి అందరికీ అనుకూలమైన ప్రదేశంలో నిల్వ ఉంచుకొని క్రాప్ కార్డ్ ఆధారంగా వ్యాపారస్తులకు తెలియజేసి మనకు అనుకూలమైన ధరలోనే మనం పండించిన పంటని అమ్ముకోవచ్చును. నిజమా? మేము పండించుకునే పంటను మేమే మార్కెటింగ్ చేసుకోవచ్చా? అయితే మేము తప్పకుండా రైతు సంఘాలు ఏర్పాటు చేసుకుంటాం. చాలా మంచిది. మీరంతా కలిసి రైతు సంఘాలుగా ఏర్పడితే రాబోయే కాలానికి మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చును. అయ్యా, మాకు రైతు సంఘం అంటే ఏమిటో, సంఘం ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రయోజనాలు మరియు ఉపయోగాలు ఏంటో చెప్పినందుకు ధన్యవాదాలు. రైతు సోదరులారా, ఇలా ఈ గ్రామంలోనే కాకుండా మన జిల్లాలోని ప్రతి గ్రామానికి మన వ్యవసాయ శాఖ వాళ్ళు నాలా ఒక పిఆర్పిని నియమించడం జరిగింది. కాబట్టి మీరు రైతు సంఘంలో చేరి రైతు సంఘం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొంది ప్రతి రైతు కూడా తన కుటుంబంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ధన్యవాదాలు.